ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా మన ఇంట్లో వాడుకునే ఈ గ్యాస్ సిలిండర్లను ఎలా ఎటువంటి గ్యాస్ లీకేజ్ లేకుండా తయారు చేస్తున్నారో అనేది మీకు తెలుసా? అలాగే అవి అంత ప్రెజర్ని ఎలా తట్టుకోగలుగుతున్నాయి అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈ విషయాలు మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కన్నా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కూడా కొట్టండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా సిలిండర్స్ని మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు. అలా డివైడ్ చేసిన తర్వాత ఒక్కో భాగాన్ని ఒక్కో దిక్కును తయారు చేస్తారు. అయితే ముందుగా సిలిండర్ యొక్క పైభాగాన్ని తయారు చేస్తారు. అలా తయారు చేసిన వాటిని పాలిష్ చేసి వేరే దిక్కుకు కన్వేయర్ బెల్ట్ సహాయంతో పంపిస్తారు. ఇప్పుడు ఆ పైకప్పులన్నింటినీ ఒక్కొక్కటిగా ఒక వ్యక్తి వేరు చేసి వాటిని ఒక వెల్డింగ్ మిషన్ సహాయంతో దానికి గ్యాస్ రిలీజ్ చేసే ఛాంబర్ని ఆ పైకప్పుపై అతికిస్తారు. ఇలా ఆ మిషన్ ఎక్కడైతే వెల్డింగ్ చేయాలో అక్కడ గన్ పౌడర్ని రిలీజ్ చేసి వెల్డింగ్ చేస్తుంది. ఇలా వెల్డింగ్ చేసే ప్రాసెస్లో ఎక్స్ట్రా లేయర్స్ ఏమైనా ఫామ్ అయితే వాటిని ఒక వ్యక్తి రిమూవ్ చేసేస్తాడు. సో ఇప్పుడు ఆ పైకప్పులకి పట్టుకోవడానికి అనువుగా ఉండేలా హ్యాండిల్ బార్స్ని ఎత్తికిస్తారు. అంతేకాకుండా ఈ మిషన్ సహాయంతోనే సిలిండర్ స్టాండర్డ్గా నిలబడేలా వాటి కింద భాగానికి బేస్మెంట్ని కూడా అతికిస్తారు. ఇప్పుడు సిలిండర్ పైకప్పుని కింద కప్పుని ఒకటిగా యాడ్ చేసి ఒక మిషన్ సహాయంతో వెల్డింగ్ చేసి వాటిని జత చేస్తారు. అయితే ఇలా ఒకటిగా జత చేయబడిన సిలిండర్స్ అన్నీ కూడా ఒక మండే కొలిమిలోకి పంపిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ సిలిండర్స్ అన్నీ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్గా మారుతాయి. అంతేకాకుండా సిలిండర్స్ అన్నీ కూడా ఒక సరికొత్త ఆకారాన్ని కూడా పొందుతాయి. సో ఇలా బయటకు వచ్చిన సిలిండర్స్ అన్నింటినీ కూడా ఒక వ్యక్తి ఒక మిషన్కి అటాచ్ చేస్తాడు. అయితే ఈ మిషన్ ఆ సిలిండర్ ఎంతవరకు ప్రెజర్ని తట్టుకుంటుంది, అలాగే ఎంతవరకు ప్రెజర్ని బయటకు రిలీజ్ చేస్తుందో అనేది చెక్ చేస్తుంది. సో ఈ టెస్ట్ పాస్ అయిన ప్రతి ఒక్క సిలిండర్ కూడా కోటింగ్ సెక్షన్కి ఒక మిషన్ సహాయంతో చేరుకుంటుంది.
సో ఇలా ఈ సిలిండర్స్ అన్నిటికి కూడా కోటింగ్ అనేది వేస్తారు. ఇప్పుడు ఆ కోటింగ్ అంతా కరెక్ట్గా ఆరడానికి ఒక మిషన్ సహాయంతో వాటిని కాసేపు కాల్చుతారు. అలా కాల్చిన సిలిండర్స్ అన్నీ కూడా పెయింటింగ్ సెక్షన్కి బయలుదేరతాయి. ఇలా కాల్చబడిన సిలిండర్స్ అన్నీ కూడా ఇప్పుడు పెయింటింగ్ సెక్షన్కి బయలుదేరతాయి. ఇలా వాటికి ఆ మిషన్ సహాయంతో డబుల్ కోటింగ్ని వేస్తారు. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్స్కి వాల్వ్ని వాల్వ్ స్క్రూయింగ్ మిషన్ సహాయంతో ఒక వ్యక్తి బిగిస్తారు. అలా బిగించిన తర్వాత ఆ వాల్వ్స్ నుంచి ఏమైనా లీకేజెస్ అవుతున్నాయా లేదా అనేది వాటర్లో ముంచి టెస్ట్ చేస్తారు. సో ఇలా ఈ గ్యాస్ సిలిండర్స్ అన్ని ఈ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత వాటికి గ్యాస్ ఎక్కించి ఆఖరిసారిగా పెయింటింగ్ని వేస్తారు. అంతేకాకుండా ఈ పెయింటింగ్ని వేసిన తర్వాత కూడా ఏమైనా లీకేజెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి వాటిని అప్పుడు ఎవరైతే ఈ గ్యాస్ సిలిండర్స్ని బుక్ చేసుకున్నారో వాళ్ళకి వాటిని తరలిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.